ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. ప్రణీత్ రావును రెండో రోజు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించబోతున్నారు పోలీసులు. నిన్న పోలీసులు రహస్య ప్రాంతంలో ప్రణీత్ రావును విచారించారు. ప్రణీత్ రావు సెల్ ఫోన్, ల్యాప్టాప్ లో ఉన్న డేటా రీట్రీవ్ చేస్తున్నారు. ఎస్ఐబి కార్యాలయానికి ప్రణీత్ రావును తీసుకెళ్లిన పోలీసులు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లు, రికార్డుల మాయంపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. 47 హార్డ్ డిస్క్లను కొత్త వాటితో రీప్లేస్ చేసినట్టుగా విచారణలో అంగీకరించాడు ప్రణీత్ రావు. అన్ని రాజకీయ పార్టీల నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు ప్రణీత్ రావు అంగీకరించాడు. ప్రణీత్ రావు చెప్పిన వాటిపై ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. ప్రణీత్ రావును 7 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు.